Mira, ini baru percaya nanti. Urgent kan itu aja Michelle mata dale. Rendy. Ya itu urgent kan mata dale naro. Adi, nino modal sehari jusi napaudu, kotlo seksha pada guna tapi insukan ada ananda wesindi. Cici dari dron, adi yang polika? Cici, adi. Jail lo kayak dulu jiwa nama dana itu pihacin cecen anak ada, ada alwaite ala cecen dana mata, lo bantai nak cahala isto, lo bala na putu bantai, na niti itu juttu mal sinam tanan dengga. Maraite, nani pelies kuntera? Modeti peli mak acira degani rendo peli itu ces kunta. Ademo. మా వంశంలో మొదటి పెళ్ళాం లేచిపోద్దిలే అందుకని మరైతే ఆలస్యం దేనికి బట్టలు పెయండి హై హయ్యా హయ్యా Yavaru! Shema chalani! Mee nana! Ee ratra promise lodu nee gadiki enduku vachadu? Terustanu meere adagandi. Oddu, mundu nanu ekkadanna dachayi. Sarle, mantham kedike ellu. Ya ante kudukura ellada? Vaavi varasalleni yadavalu. Manadu enni janmala bandham gaani, ninnu chudagane 10 tulala bangaram dorikinanta sambarapadipoyanu. Nuvvu ante వెంటనే మా అబ్బాయి చేత నిన్ను అమ్మని పిలిపించేస్తా అంటే నీ కంటికి నేను అమ్మలా కనబడుతున్నానా చిచిచి నా ఉద్దేశం అది కాదు నా కొడుకు నిన్ను అమ్మని పిలిచాడుకో అప్పుడు నువ్వు నాకు ఏమవుతావు మరైతే మీరు నన్ను పెళ్లి చేసుకుంటారా ఆ రేపే గుళ్ళో మూడు ముళ్ళు వేసేస్తా మరి మీ వంశంలో మొదటి భార్య లేచిపోయే సాంప్రదాయం ఉందిగా అది నీకు ఎవరు చెప్పారు నీ అబ్బాయి ఏడ్చాడు యాదవ బండ ఆడికి ఎక్కడ ఏం చెప్పాలో చెప్పకూడదు వాడికే తెలీదు మనిషి ఎట్ట పెరిగాడు కానీ బుద్ధి పెరగలేదు అసలు వాడు నా కడుపుని ఎలా పుట్టాడో నాకే తెలీదు మరి అదే నా డౌట్ నీకేదో వినిపించదా లేదే లేదా లేదు అమ్మయ్య ఏదో భ్రమని మాట ఆ ఏదో కొంచెం డౌట్ నాకంత బలంగా నాటుపోయిందన్నమాట సరే నువ్వు ఓకేనా సరే మరి అయితే బట్టలు పెయండి మరి ఇద్దరితో ఉంటే టేస్ట్ అన్నమాట నిన్ను వేడని నేడను నేనే ఎవరు రాజు వాళ్ళుగా నన్ను ఇక్కడ చూస్తే రేపు పొద్దుట మా అక్కయ్యతో చెప్పి ఇంట్లో నుంచి బయటకు గెట్టించేస్తాం నన్ను ఎక్కడ దాచాయి మంచం కింద ఇంకా ఇద్దరికి చోటు ఉంది వెళ్ళండి మంచం కింద ఇద్దరు అంటే వాడాడు ఉన్నాడా అబ్బా ముందు మీరు వెళ్ళండి మా సాయంత్రం ఎలా ఉన్నాడు ఏం చేస్తున్నారా ఏం చెయ్యాలని ఆలోచిస్తున్నా ఎందుకు వచ్చావు నువ్వు ఎందుకు వచ్చావు నేను అందుకే వచ్చా నీకు తల్లి లాంటిది నీ కోడలు లాంటిది బంగ్లాలోకి దొంగలు వచ్చారు నీ గదిలోకి వచ్చారని వచ్చావు ఎందుకైనా మంచిది నువ్వు ఒకసారి బయటకు వెళ్ళు మేము వెతికి వస్తాం చాలా తలిపేసి గోళ్ళ పెట్టు సోదరా నువ్వు ఆ పక్కెళ్ళు దొంగనాయలు తప్పించి పారిపోయారా సోదరా ఒకవేళ నిజంగానే దొంగలు మంచం కింద ఉన్నారనుకో నువ్వు ఏ టైప్ లో కొట్టేవాడివి నేనా మనం క్రికెట్ ఆడతాం చూడు ఏది పాకిస్తాన్ తోటి నే కొట్టేవని కానీ బంతి కనిపించినే కాదనమాట ఎలాగా ఇలాగా ఈ టైప్ లో అనమాట సోదరా
నీ గులపం తెలుసు కదా గులపం, ఆ గులపంతో పంది కొక్కును పొడుస్తారు. మా దుర్గ సముద్రంలో గూటి పిల్లట నీకు ఎలాగా ఎలా చూపిస్తాను చూడు, ఇది ఇలా పెట్టి పద్మ శ్రీమంతం ఫంక్షన్ చాలా బాగా జరిగిందండి. నిండు నెలలతో పద్మ ఎంత అందంగా ఉందో. మరి నువ్వెప్పుడు చేసుకుంటావు శ్రీమంతం? నాకు అదృష్టం లేదుగా, శ్రీమంతం చేయాల్సింది పొట్టింటి వాళ్ళు. లక్ష్మి, భోగభాగ్యాలన్నీ వదిలేసి నా కోసం వచ్చావు. ఇంతవరకు నన్ను ఏది అడగలేదు, మనస్ఫూర్తిగా అడుగుతున్నాను. నీకేం కావాలో చెప్పు. నిజంగా తీరుస్తారా? మా అమ్మను ఒక్కసారి చూడాలని ఉందండి. అంతే కదా, అలాగే. ఎవండి? మీ అమ్మను చూడటమే కాదు, ఏకంగా మీ అమ్మ చేతే శ్రీమంతం చేయిస్తాను. ఎవండి? అత్త, అత్త. ఏయ్, నన్ను అలా పిలవద్దని ఎన్నిసార్లు చెప్పాను? ఇక్కడ ఎవరు లేరులే అత్త, అయినా అలా పిలుస్తుంటే ఎప్పటికైనా ప్రేమగా ఏం అల్లుడు అంటావని చిన్న ఆశ ప్రాణం పోయినా. నన్ను ప్రాణం పోయాక ఇంకా నువ్వనేదే ఉంది అత్త. నేనే వెళ్ళిపోయావా అత్త, నన్ను ఒంటరి వాడిని చేసి వెళ్ళిపోయావా అత్త, నిన్నే మాయ రోగం మింగేసింది అత్తు అని అడుగుతాను. అయినా పైకి ఎందుకు వచ్చావు? నిన్ను ఇంటికి తీసుకెళ్ళడానికి. మా అమ్మని చూడాలని ఒకసారి ఇంటికి తీసుకురండి అని మా ఆవిడ ఒకటే గొడవ. ఫోన్లే అత్త, హై క్లాస్ వాళ్ళు లో క్లాస్ వాళ్ళ దగ్గరికి రాకపోతే లో క్లాస్ వాళ్ళే హై క్లాస్ వాళ్ళ దగ్గరికి వెళ్తారు. మా ఆవిడ్ని నేనే తీసుకొస్తా. అవసరం లేదు, 9 సంవత్సరాల క్రితమే దానికి నీళ్లు వదిలేశాను. కానీ 9 నెలల క్రితమే నీళ్లు వస్తుందే. తన తల్లి కాబోతు, కన్న తల్లిని ఒకసారి చూడాలి అనింది. నీ చేతే శ్రీమంతం చేయించుకోవాలి అని కోరుకుంది. సమాధానం చెప్పవే. నీది గుండె కాదు బండరాయి, బండరాయిని అమ్మ బుజ్జి అని బతిమాలితే కలుగుతుందా? పులి సుత్తి ఉపయోగించాల్సిందే. 2 పొట్టలు నింపలేని నీ బ్రతుక్కి 3వ పొట్టెందుకురా? రేపు కోటేశ్వరాలు ఉమాదేవి సడన్ గా చచ్చిపోతే చెప్పుకోవడానికి వారసులు ఉండాలిగా, పైగా నీకు మగపిల్లలు కూడా లేరు. ఎందుకురా, ఎందుకురా నన్ను ఇలా పీడిస్తున్నావు? ఎందుకో నీకు తెలీదా, ఆడదానికి ప్రతి కాన్పు చావు లాంటిది అంటారు. ఇద్దరు నీకన్నావు, అది కూడా నేనే చెప్పాలా? సర్లే, నీకు తెలియకపోతే ఇంట్లో వాళ్ళతో నేనే చెప్పిస్తా. ఛాలెంజ్ మర్చిపోయావా? లేదు, గుర్తుంది. బయట ప్రపంచానికి నీ నోటితో చెప్పిస్తానన్నాను, కానీ ఇంట్లో ఉన్న సొంత మనుషులకు నేను చెప్పను అనలేదే. ఇప్పుడే భామకంతా చెప్పేస్తాను. వీడి పీడ వదిలించుకోవాలంటే ఇదే మంచి అవకాశం. సర్లే, దాన్ని ఇక్కడికి రేపు తీసుకురా. నిజంగానా? థ్యాంక్స్ అత్త. మమ్మీ, మా ఫ్రెండ్స్ అందరం కలిసి పిక్నిక్ వెళ్ళాలనుకుంటున్నాం, వెళ్ళనా? వెళ్ళమ్మా. థ్యాంక్స్ మమ్మీ. ఏమండి, వయసులో ఉన్న ఆడపిల్లల్ని పాటలకి పిక్నిక్ పంపించకూడదు, తోడు నిలబడరా? అక్కర్లేదు, ద్రాక్ష తోటకి చీడ పట్టిందంట, రేపు మన పని వాళ్ళందరినీ తీసుకెళ్లి మందు చల్లించు. అలాగేనండి. Thank you.
చూస్తున్నావుగా, కోట్ల కొద్ది ఆస్తి, తిరగడానికి కార్లు, ఇంటి నిండా నౌకర్లు. నన్ను ఎప్పుడూ చూడాలనిపించలేదమ్మా. ఎందుకు అనిపించలేదమ్మా? ఎన్నోసార్లు అనిపించింది, కానీ నేనున్న పరిస్థితిలో అది సాధ్యం కాదమ్మా. నువ్వెలా ఉన్నావమ్మా? ఉద్యోగం, చిన్న సంసారం, ఎంతగానో ప్రేమించే భర్త, చాలా ఆనందంగా ఉన్నానమ్మా. సర్లే, లోపలికి రా. ఈ ఆనందాన్ని, సంతోషాన్ని ఇంతకాలం అనుభవించకుండా చేసింది మమ్మీ. పోనీ, అదేనా ఆనందంగా ఉందా అమ్మా? నిన్ను నీ కష్టాలు పెట్టి అవమానించిన అత్తయ్య మీద ఇంకా ప్రేమ తగ్గలేదు మామయ్య. రే, స్వతహాగా అది మంచిదేరా, దానికి డబ్బు పిచ్చి, స్టేటస్ మీద వ్యామోహం, నేనంటే ఇష్టమే. నాన్న, ఇంతకాలం నన్ను చూడాలనిపించలేదా? అమ్మా, నేనంటూ ఒకడు ఉన్నాను ఇప్పుడు తెలిసిన తర్వాత. ఈ ప్రశ్న నువ్వు వేస్తున్నావే, నువ్వు ఉన్నావని నాకు తెలుసు, అక్కయ్య ఉందని నాకు తెలుసు. అది మిమ్మల్ని నన్ను కలవనీయకుండా చేస్తుందని, నా గుండెల్లో రేగేమంటని ఎంతకాలం దాచుకున్నానో మీరికి ఎలా చెప్పగలమ్మా? చూడలేను నిన్ను, అదిగో వాళ్ళు చూసుకుంటూ గడిపా. మీ సొంత కూతురల్లే సీమంతం జరిపిస్తున్నారు. మీదెంత గొప్ప మనసు అండి ఉమాదేవి గారు. అందరూ భోంచేసి వెళ్ళండి. అలాగేనండి. ఇదిగో 50,000, నేను నీ కానుగా ఇస్తున్నాను, తీసుకో. నీ జీవితంలో ఒక్కసారైనా ఇంతవరకు ఇంత డబ్బు చూసుండు అనుకుంటాను. తీసుకో లక్ష్మి, తీసుకోవే. ఒకటా రెండా, 50,000 తీసుకో. ఏమండి, మీ అమ్మంత ప్రేమగా ఇస్తున్నప్పుడు కాదనకూడదు. నా మాట నేను తీసుకో, తీసుకో. నా మాట మన్నించి నా భార్యను గౌరవించినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. మీరు 50,000 ఇచ్చారు, నేనేమిచ్చినా మీ స్టేటస్ తక్కువే. కానీ చిన్నదైనా పెద్దదైనా రుణం ఉంచుకోకూడదు అంటారు. ఏదో పేదవాణ్ణి, కష్టపడి సంపాదించాను ఈ 10 రూపాయలు. ఇప్పుడు ఇది 50,010 రూపాయలు. ఈ అల్లుడు అత్తగారికి ఇస్తున్న గౌరవం తీసుకోండి. ఇవ్వవే, మీరు నన్ను అల్లుడుగా ఒప్పుకోకపోయినా అత్తగా మీ కాళ్ళకు నమస్కారం పెట్టడం మన సాంప్రదాయం.